Wow, it was really fantastic performance by ARVL Narayanan group about Future India. Now it's time for Dharma Prabhavalu by Sri Sai Kumar and group. Let us all welcome them with a big round of applause. सर इतर पेर प्रकाश वृत्ति उपाध्याय प्रवृत्ति सामजा मेल कुल रचन चय प्रकाशम गारी दोड्ड इल्लालु ईमे आलना कालंलो प्रकाशम मास्टर एं चूस्तारो एं चेस्तारो मनमु चूद्दाम चिप्पुलु लेकुंडा परिगणिंचेटट्टुन्नाम अवतल मी तम्मुडु गोपाल फोन चेयडम तू नन्नु चिप्पुलु लेकुंडा परिगणिंचडम सरे चेद्दाम सर्वरोज कदा अनि नालुगु अक्षरालतो कथ राद्दाम अनुकुन्नाम सर्वो पोये कथा पोये నిజమే పెద్దయ్యా ఒక మంచి మాట చెప్పావు
ఇలాంటి మంచి మనిషిని కలిసేటటువంటి అవకాశం దొరికింది. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఉంటాను కదా, నాకు బస్సుకి సమయం అయిపోయింది. నీకు ఆ భగవంతుడు నిన్ను నీ బిడ్డను నీ యొక్క సంకల్పాన్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. అవును బావా, నాకు కూడా అప్పుడప్పుడు బతికితే ఈ పెద్ద అయినా బతకాలనిపిస్తుంది. అవునరా గోపాలం, ఎవరైనా సరే నీతికి నిజాయితీకి లొంగి ఎవరైనా సరే బతకాలి. అప్పుడే మనం జీవితంలో రాణించగలం. సరే నడు నడుతో బస్సుకి సమయం అయిపోతుంది. ఉంటాను కదైనా. ఉంటాను బాబయ్య. కాస్త మంచిగా ఉందో తీసురా. ఏమిటి దస, చిన్న తాగిస్తావా లేదంటే ముందే చెప్పే నాకు విషయాలు. నేను పెట్టింది లేదే. సరే ఇలా కూర్చో మాట్లాడుకుందాము. అక్కడ అందరూ కూడా బాగానే ఉన్నారు. వారికి ఏదో పంట పోవడం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నారు. అయినా ముందుగానే నువ్వు వాళ్ళ యొక్క ఇబ్బందులు గమనించావు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నా చేత సహాయం చేయించావు. ఇక్కడ నువ్వు నన్ను మీ ఊరు పంపించావు కదా, మీ ఊరు పంపించడమే కాకుండా అక్కడ నలుగురికి సహాయపడేటువంటి ఒక మంచి పెద్ద ఆయన్ని కలిసేటువంటి అదృష్ట భాగ్యాన్ని కూడా కల్పించావు. రాజ్యం ఏమిటి, నేను దారిలో వస్తున్నప్పుడు మన ఊరి శివాలయం దగ్గర ఏమిటి అంతమంది జనం, వాళ్ళు ఏమైనా పండుగ ఏంటి? పండుగ లేదు, బాగాలేదు. అక్కడ మన ఊరిలో ఉన్న గుడి దగ్గర ఒక ఆవిడ సొమ్మసిల్లిపోయి నీరసించిపోయి పడిపోయి ఉంది. కానీ ఆవిడ చాలా అందంగా ఉందట. జనం అంతా కూడా ఆమె చూడటానికి ఎగబడటానికి వెళ్తున్నారు. ఏమిటి, మన శివాలయం దగ్గర ఒక ఆవిడ కూర్చొని ఉందా, పైగా అండగత్తె కూడానా? సరే నన్ను వెళ్ళి కనుక్కోటం రమ్మంటావా ఏంటి? మీరు రాజండి, దగ్గరికి వెళ్తారు. ప్రయాణం తీసుకొచ్చారు కదా, సుఖాలేదా మీకు? ఏమీ లేదు, ఒకసారి నన్ను వెళ్ళి చూసి రమ్మంటావేమో అని అన్నారు. సరే భోజనం చేద్దాం మరి. మాస్టారు రాజ్యం, ఎవరో వచ్చినట్టున్నారు, ఒకసారి చూడు. వెళ్ళి తను తీసుకొస్తాను. రాజ్యం ఎవరో వచ్చేది. అయ్యా పంతులు గారు, రండి రండి. ఏమిటి ఇలా వచ్చారు? మాస్టారు బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. అదే పంతులు గారు, ఎవరు కూర్చోండి మాట్లాడుకుందాం. హాయ్. అయ్యా పంతులు గారు, మన రాజ్యం ఇప్పుడే చెప్పింది. ఏమిటి, శివాలయం దగ్గర ఏదో దారుణం చెప్పిందట? అవునండి మాస్టారు, చెప్పడానికే మాటలు సహకరించట్లేదు.
ఎవరో తెలియదు కానీ అనాథస్వామి గురు ముందు పడి ఉందండి. ఆవిడి అనాథగా అలా పడి ఉంది మాస్టారు, గుడి మైలుబడిపోయింది. వచ్చేదా వినాయక చవితి అయ్యే, ఎంత పాపం ఎంత అపవిత్రం. అది సరే కాని మంత్రి గారు, ఏమిటి మీరు ఈ సమయంలో మా ఇంటికి ఇలా? ఓ అదా, అక్కడ మహిళా సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారండి. అటు వెళ్దామన్నా ఇటు వెళ్దామన్నా దారి లేదు, ముందు మీ ఇల్లు ఉన్నది. అదీగాక ఈ దస్తావేజులు ఆమె ముందు పడి ఉన్నాయండి. ఇవేంటో చూస్తే ఆమె వివరాలు ఏమో తెలుస్తాయని మీకు చూపిద్దామని తీసుకొచ్చానండి. కాస్త చూద్దురు దస్తావేజులా? అవునండి, చూడండి. కూర్చోండి మంత్రి గారు, దాని నుంచి నిలబడే ఉందాం. యా మంత్రి గారు, ఇవి ఒట్టి దస్తావేజులు కాదండి. ఇవి మీకు మీ దేవుడికి అన్నం పెట్టి అన్నం పోగా వంటివి. ఏమిటండి మీరు చెప్పేది, నాకు అర్థం కావట్లేదు. అవునండి మంత్రి గారు, ఆవిడ అనాథ కాదు, ఒక జమీందారి స్త్రీ. కుటుంబ సమస్తాన్ని కోల్పోయి ఏకాగ్గా జీవనం సాగిస్తుంది. మన గుడి మీద ఉన్నటువంటి నమ్మకమో ఏమో కానీ ఆమెకు ఉన్నటువంటి యావదాస్తుని మన గుడి యొక్క సింహాలయానికి రాసి ఇచ్చేసిందట. దానికి సంబంధించినటువంటి దస్తావేజండి ఇది. దేవుడు మాస్టారు, మీరు చెప్పేది ఆవిడ దేవుడికే దానం చేసిందా? అవునండి, దీంట్లో ఉన్నటువంటి అక్షరాలు ఆ విషయాలే తెలియజేస్తున్నాయి. మరి మీరు ఈ దస్తావేజులు ఏం చేద్దామంటారు? ఏం చేయమంటారు? మన రెవెన్యూ అధికారుల వారికి అందజేస్తే వారే చూసుకుంటారు. అది ఏదో మీరే చూడండి, ఈ దస్తావేజీని మీ దగ్గరే భద్రపరచండి మాస్టారు. సరే, నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను, వస్తాను. నేను విస్తారంగా పరిశీలించి ఈ దస్తావేజుల్ని రెవెన్యూ అధికారుల వారికి అప్పగిస్తాను. మరి సరే మంత్రి గారు, మరి ఉంటాను. మంచిదండి, వస్తాను. అచ్చో రాజో, కాస్త కాఫీ పట్టుకొస్తావేమిటి? రాద్దామనుకుంటున్నాను. ఇంతకాలం సరైనటువంటి కథా వస్తువు దొరక్క ఏమి రాయాలో తెలియక రాయలేకపోయాను. ఇప్పుడు ఒక మంచి కథ దొరికింది, అది రాద్దామని. ఏంటండి ఆ కథా వస్తువు? ఏంటంటావేంటి? ధర్మప్రభువులు. ధర్మప్రభువులా? అవును, అనకుండానే తమ్ముడికి సహాయం చేసినటువంటి నీవు, అడగకుండానే ఊరిలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ సహాయం చేసినటువంటి ఆ పెద్ద ఆయన, వాళ్ళ కొడుకు, అలాగే దేవుడికి సహాయం చేసినటువంటి ఆ అనాథ శవం, వీరు ముగ్గురు ధర్మప్రభువులు కాక మరి ఏమిటి? పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ దుహంతి గావ, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాత్ మిదం శరీరం. అనగా ఎటువంటి లోక జ్ఞానం తెలియనటువంటి వృక్షాలు, గోవులు, నదులు ఏ విధంగానైతే వివిధ రకాలుగా పరులకు ఉపయోగపడుతున్నాయో అదేవిధంగా మన శరీరం కూడా పరులకు సహాయపడాలని మన పూర్వీకులు మనకు నొక్కి వక్కాడించారు. సామాజిక విలువలు, కుటుంబ విలువలు క్షీణిస్తున్న ప్రస్తుత రోజుల్లో సాయం చేయడానికి కూడా పబ్లిసిటీ అవసరం. దానం, సహాయం అనేవి చిన్న పదాలు కావచ్చు, కానీ వాటిని ఆచరించడానికి చాలా పెద్ద మనసు కావాలి. ఉదాహరణకు కర్ణుడు, బలిచక్రవర్తి, శివచక్రవర్తి వారి దానగుణంతో పుణ్యగతిని పొందారు. వారి వలె మీరు కూడా ఇతరులకు సహాయపడండి. సాయానికి పెద్ద చిన్న భేదం లేదు, చిన్నదైనా పెద్దదైనా అవసరంలో ఉన్న వ్యక్తికి చేసే సహాయం అతి విలువైనది, అమూల్యమైనది. మానవ సేవయే మాధవ సేవ, మానవ సేవయే మాధవ సేవ, మానవ సేవయే మాధవ సేవ.